పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక భారీ చిత్రం రాబోతోంది రీసెంట్ గా విడుదలైన నాయక్ చిత్రంతో బ్లాక్ బాస్టర్ కొట్టిన పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం హరిహర వీరమల్లుపై ఫోకస్ పెట్టాడు పీరియాడిక్ మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ఆయన ఆలోచిస్తున్నారట దీంతో పాటు పవన్ మరో రీమేక్ సినిమాలో నటించడానికి ఓకే చెప్పేశాడట వినోదయ సిత్తం అనే తమిళ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి రీమేక్ చేయబోతున్నారట అందులో పవన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు దానికోసం ఇరవై రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది ఈ చిత్రానికి రెమ్యూనరేషన్ ఏకంగా యాభై కోట్ల రూపాయలు తీసుకోబోతున్నట్లు తెలిసింది పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ను బట్టి నిర్మాతలు ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ముందుకొచ్చారట వీలైనంత త్వరగా సినిమాని స్టార్ట్ చేసి పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారట పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక భారీ చిత్రం రాబోతోంది రీసెంట్ గా విడుదలైన నాయక్ చిత్రంతో బ్లాక్ బాస్టర్ కొట్టిన పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం హరిహర వీరమల్లుపై ఫోకస్ పెట్టాడు పీరియాడిక్ మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ఆయన ఆలోచిస్తున్నారట దీంతో పాటు పవన్ మరో రీమేక్ సినిమాలో నటించడానికి ఓకే చెప్పేశాడట వినోదయ సిత్తం అనే తమిళ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి రీమేక్ చేయబోతున్నారట అందులో పవన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు దానికోసం ఇరవై రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది ఈ చిత్రానికి రెమ్యూనరేషన్ ఏకంగా యాభై కోట్ల రూపాయలు తీసుకోబోతున్నట్లు తెలిసింది పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ను బట్టి నిర్మాతలు ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ముందుకొచ్చారట వీలైనంత త్వరగా సినిమాని స్టార్ట్ చేసి పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారట ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు